హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు ఖరారయ్యారు ఈ మేరకు ఇద్దరు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కోర్టుయం సిఫార్సు చేసింది తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన సీజేల పేర్లను ప్రతిపాదించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని సూచించింది రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పికే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో రాష్ట్రంలో ఖాళీ ఏర్పడింది జమ్మూ కాశ్మీర్ కు చెందిన జస్టిస్ ధీరస్సింగ్ ఠాకూర్ రెండు వేల పదమూడులో అదే రాష్ట్ర హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా నియమితులయ్యారు గత ఏడాది జూన్ లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలీజియం సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది అయితే మణిపూర్ హైకోర్టు సీజీగా నియమించాలన్న సిఫారసును మార్చి ఆయన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని కొలీజియం కేంద్రానికి తాజాగా సిఫార్సు చేసింది మరోవైపు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరేదాను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది మధ్యప్రదేశ్ కు చెందిన జస్టిస్ అలోక్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో అదే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో సంబంధం న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూన్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ వెంకటనారాయణ భట్ ఉన్నారు సుప్రీంకోర్టుకు మంజూరైన అయిన న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు కాగా ప్రస్తుతం ముప్పై ఒక్క మంది పనిచేస్తున్నారు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందువల్ల కోర్టులో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులతో పాటుగా తాజాగా దాఖలయ్యే వాటి విచారణ కోసం న్యాయమూర్తుల సంఖ్యను పూర్తి స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది తాజాగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం తాజా నియామకాలకు సిఫార్సు చేసింది